వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ దుర్గాపురం సామమూర్తి రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు జన్మదినం సందర్భంగా బోండా ఉమా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దాసరి జయరాజు, కార్యదర్శి బండారు అంజి, చింతల మధుబాబు మరియు ఇతర డివిజన్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత 17 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు తమ జీవన విధానమే తలకిందులైపోయినటువంటి పరిస్థితిని తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని చెప్పి ఆ ఒక్క ఛాన్సే పేద వర్గాలకి, మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి మెడల్కి ఉరితాళ్ళలాగా ఈరోజు కళ్ళ ముందు కట్ల కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి, ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు ఆకాశాలంటుతున్నటువంటి తరుణంలో అందరం కూడా మళ్ళా సమర్థవంతమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ముఖ్యమైనటువంటి నాయకులు 105 మంది తెలుగుదేశం పార్టీలో చేరారంటే ఈ పరిపాలన మీద ఎంత వేసారిపోయారో మళ్ళా రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన కావాలంటే మళ్ళా రామరాజ్యం రావాలంటే చంద్రబాబు రావాలి, తెలుగుదేశం పార్టీ కావాలని కోరుకున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శి నవనీత సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ 27 డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద పోరాడతాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షంగా ప్రజల తరపున పోరాడతామని తెలియజేసుకుంటూ వచ్చేసినటువంటి జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటాం. రెడ్డి ప్రభుత్వం విజయవాడ పరిసర ప్రాంతాల్లో 14 ఐటీ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే అటు గన్నవరం మేధాపార్క్ కానివ్వండి, ఆటోనగర్లో 6 సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఈనాడు ఒక్కడే కూడా లేవు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పుకునేటువంటి దుస్థితికి రేపు నిరుద్యోగులైనటువంటి యువత పోతుంది. ఈ పాపం జగన్మోహన్ రెడ్డికి చుట్టుకోదా? ఈ పాపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామైన వాళ్ళందరూ కూడా వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకం అయినటువంటి పార్టీ, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనిలో యువతకి ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పించాలని, నిర్మాణ పరంగా మహిళలకు పెద్దపీటు వేస్తూ 61 బీసీ ఎస్టీ ఎస్సీ వారికి నాయకత్వంలో అవకాశం కల్పించినటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగానే మన సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మన అన్న బోండవ మహేశ్వరరావు గారికి పాలిట్ బ్యూరో సభ్యులుగా వచ్చింది. నాలాంటి యువకుడికి పనిచేసేటువంటి వారికి పట్టం కడతానని అంటానికి ఉదాహరణగా రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. అనేక మంది పదవులు అర్హులు కలిగినటువంటి వారికి ఇచ్చి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద సమరశీల పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఉపస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రేపు భవిష్యత్తులో కోకట వేళ్లతో వైసీపీ ప్రభుత్వం తుదముట్టిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కుటుంబంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగత సుమాంజలు పరుగుతూ వారందరినీ కుటుంబ సభ్యులుగా జాయిన్ చేసుకోవటమే కాకుండా భవిష్యత్తులో వారి శక్తి మేరకు వారికి అత్యున్నతమైనటువంటి గుర్తింపు కలిగేటువంటి పదవులు ఇచ్చి ఈ ప్రభుత్వం మీద సాగించేటువంటి పోరాటంలో భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.